అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కవిత జస్ట్ నా ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్అప్ అయింది ఇప్పుడే సూజన్ చేసుకోని నుంచి వచ్చాడు యాక్చువల్లీ ఈరోజు గణేష పాపకి మా పాపకి లంచ్ అనేది లేట్ అయిందనమాట 1 o'clock నిద్రపోయి 3:30 లేచింది 3:30 తర్వాత తనకి అన్నం పెడితే తను తినేసరికి 4:30 అయిపోయింది యాక్చువల్లీ పెట్టొద్దు ఇంకేమైనా స్నాక్స్ లాగా చేసి పెడదాము అని అనుకున్నాను సండే డిన్నర్ మనం ఏదైనా స్నాక్స్ చేద్దాము తన కోసం అని చెప్పి ఏదైనా లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ టైప్ పెడదాంలే అని చెప్పి ఇప్పుడు లంచ్ పెట్టేశాను ఈవినింగ్ చపాతి అయినా తింటుంది లేకపోతే ఇంకా ఏదైనా చేస్తారనమాట ఓకే సో ఇప్పుడు వచ్చేసి సూర్యాన్స్ బ్రెడ్ ఆమ్లెట్ వేయమంటున్నాడు అయితే రెగ్యులర్గా ఓన్లీ ఆమ్లెటా బ్రెడ్ ఆమ్లెట్ అని బాగుంటుంది సరే ఆమ్లెట్ చీజ్ చీజ్ ఆమ్లెట్ చీజ్ ఆమ్లెట్ సూపర్ ఉంటుంది నువ్వు ఒకప్పుడు తినేవాడు తెలుసా నేను చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను లేకపోతే ఆమ్లెట్ చీజ్ చేస్తాను ఇట్లా ఏదో ఒకటే అంతే నువ్వు చెప్పినట్టు కాదు అప్పుడప్పుడు అమ్మ చెప్పినట్టు కూడా మాట వినాలి నువ్వు ఓన్లీ ఆమ్లెట్ తింటే ఎనర్జీ ఉండదు దాంట్లో ఏదన్నా ఉండాలి చీజ్ తిను బాగుంటుంది చీజ్ ఆమ్లెట్ సూపర్ ఉంటుంది నేను చేస్తా కదా పెట్టా చీజ్ ఆమ్లెట్ బ్రెడ్ బ్రెడ్ పెట్టా నేను ఓన్లీ చీజే పెడతా ఓకేనా సరే సూర్యాంశ్ కోసం చీజ్ ఆమ్లెట్ చేసేద్దాము అండ్ నాకు వచ్చేసి బ్రెడ్ చీజ్ తినాలనిపిస్తుంది అనమాట నేనేమి ఎక్కేమి యాడప్ చేసుకోను నాకు చాలా ఇష్టం అది సో ఈరోజు మనం 2 varieties చేస్తున్నాము ఈ బ్రెడ్ చీజ్ ఏంటి అని అంటే నాకు అది కొంచెం పిజ్జా టేస్ట్ వస్తుంది నాకు అది ఎక్కువ మంచిగా తింటూ ఉంటాను అండ్ ఇప్పుడు నేను లంచ్ కూడా ఏం తినాలనిపించలేదు అందుకే నేను అదొక 2 slices చేసుకుంటాను సూర్యాన్స్ ఒక ఆమ్లెట్ చీజ్ తింటేనే మనకి హెవీ అయిపోతుంది బికాజ్ మనం చీజ్ కూడా యాడప్ చేస్తున్నాం కాబట్టి సో ఈజీగా ఎలా తొందరగా చేసేసుకోవాలి అనేది ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనిలో మనకు కావాల్సింది బ్రెడ్ చీజ్ ఎగ్స్ ఈ 3 ఉంటే సరిపోతుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను 3:30 వచ్చాను స్కూల్ నుంచి ఇప్పుడు 4 అవుతుంది కానీ అన్నం తింటుంది తిన్నట్లు అసలు చౌకీ చౌకీ అని తినిపిస్తున్నాం అట్లా చౌకీ ఇంకో చౌకీ చౌకీ అమ్మ 5 chocolates ఇస్తారంట అది సౌండ్ పెడితే తింటారు ఓ పప్పా ఫస్ట్ మనకి నేను ఇప్పుడు 2 types ఆఫ్ చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే చీజ్ ఆమ్లెట్ చేసేస్తాను దాని తర్వాత బ్రెడ్ చీజ్ చేస్తాను అనమాట అయితే మనకు కావాల్సినవి ఎగ్స్ నేను జస్ట్ 1 egg మాత్రమే తీసుకుంటున్నాను అయితే యాక్చువల్లీ ఇది మా బాబు తిని చాలా రోజులు అవుతుంది మళ్ళీ తింటాడో తినడో మళ్ళీ వేస్ట్ చేస్తాడేమో అని చెప్పి నేను జస్ట్ 1 egg మాత్రమే వేశాను అయితే ఇప్పుడు ఈ 1 egg కట్ చేసుకున్నాను కదా దీంట్లో జస్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం అండ్ మీరు ఇంకా ఏమైనా మా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం ఇది నేను జస్ట్ కిట్కీ చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ అనేవి తక్కువ వేస్తున్నాను అనమాట అయితే మంచిగా ఈ ఉప్పు కారం అనేది దీంట్లో ఎగ్లో బీట్ కలిసేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాము యాక్చువల్లీ చీజ్ అనేది మనము పిల్లలకి పెట్టడం వల్ల మంత్లో అట్లీస్ట్ ఒకసారన్నా పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం ఫ్యాట్ అవుతారు ఎవరైతే సన్నగా ఉన్నారో మీ పిల్లలు సన్నగా ఉన్నారు అనుకున్న వాళ్ళు చీజ్ అనేది వాళ్ళకి అలవాటు చేయొచ్చు సో ఏం కాదు తింటుంటే ఏం కాదు మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను పెనం తీసేసుకున్నాను అయితే దీంట్లో నేను బటర్ వేస్తున్నాను అనమాట ఆయిల్కి బదులు బటర్ వేసుకుంటున్నాను బికాజ్ ద టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆమ్లెట్ కూడా బటర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకున్న ఈ ఎగ్ ఉంది కదా సో ఇది పెనంలో వేసేసుకున్నాను నేను అమూల్ చీజ్ తీసుకున్నాను అనమాట ఇది ఇలా స్లైసెస్ లాగా ఉంటుంది మనకి ఎప్పుడంటే అప్పుడు తీసుకొని కవర్ అనేది తీసేసుకొని మనం పెట్టుకోవచ్చు జస్ట్ ఇట్లా ఆమ్లెట్ మీద ఇప్పుడు నేను ఈ చీజ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ చీజ్ అనేది మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటుంది కింద వేడికి అది కరుగుతూ ఉంటుంది అన్నమాట ఆమ్లెట్ మీద వేసుకున్నాం కాబట్టి ఆ చీజ్ అనేది మంచిగా పెనంకి ఏమీ అతుక్కపోదు ఇది ఇప్పుడు నేను జస్ట్ ఒక్కసారి ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటాను ఫోల్డ్ చేసుకొని మనం మూత పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అండ్ చీజ్ కూడా మొత్తం ఓవరాల్గా స్ప్రెడ్ అవుతుంది ఇట్లా ఇప్పుడు ఒకసారి ఇట్లా పెట్టేసుకొని ఈ షేప్లో పెట్టుకోవచ్చు లేకపోతే స్క్వేర్ షేప్లో పెట్టుకోవచ్చు మనము 2 eggs వేస్తే ఇంకా
ఆమ్లెట్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అప్పుడు ఇంకా ఫోల్డింగ్కి చాలా బాగుంటుంది. మూత పెట్టుకోవడం వల్ల మనకి లోపల చీజ్ కానీ లోపల ఎగ్ కూడా మొత్తం ఆమ్లెట్ అనేది అవ్వాలి కదా, అది మంచిగా అవుతుంది. మీరు చీజ్ ఆమ్లెట్ చూసారు అండ్ అలాగే బ్రెడ్ చీజ్ కూడా చూసారు కదా. నేను ఇట్లా చీజ్ అండ్ ఆనియన్స్తోని మంచిగా చేసేసుకున్నాను. అది చాలా సింపుల్ అని నేను ఇంకా దానికి ప్రాసెస్ ఏం చెప్పలేదు అన్నమాట. ఇక్కడ నా ప్లేట్ రెడీ అయిపోయింది అండ్ అలాగే బాబు ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. వాటి కోసం అంటే నేను ఇక్కడ చీజ్ చూపించడానికి మీకు మధ్యలో కుక్ అయిందా లేదా చూపించడానికి ఇలా కట్ చేశాను. సో ఇప్పుడు ఇద్దరము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఏదైతే చేసుకున్నానో ఇంకా డామినోస్కి మనకి పిజ్జాకి శాషెస్ ఇస్తారు కదా అలా మసాలా అవి, సో అవి నాకు చాలా ఇష్టము. అవి ఉంటే మాత్రం ఇంకా మనకి సేమ్ నాకు పిజ్జా తింటున్నట్టే వస్తుంది. నేను ఇది యాక్చువల్లీ నాకు నేనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ కాలేజ్ డేస్లో నేను ఇది కనిపెట్టుకున్నాను అనమాట. ఇది యూట్యూబ్లో చూసాక అరే ఇది నేను ఆల్రెడీ కనిపెట్టేశాను కదా అనుకున్నాను. బట్ ఏదో చేస్తున్నాను అనిపించింది, అట్లా బ్రెడ్ తీసేసుకున్నాను, అలా స్లైస్ పెట్టేసుకున్నాను. అప్పట్లో దాని మీద టమాటో ఇంకా ఏవేవో కూడా వేసుకునేదాను అనమాట, ఏముంటాయి అవి. బట్ ఇప్పుడు అవన్నీ నచ్చట్లేదు, జస్ట్ ఆనియన్ మాత్రమే వేసుకున్నాను. ఇంకా మనకి డొమినోస్కి అవి శాషెస్ వచ్చినా ఇంకా ఉంటే అవి కూడా వేసేసుకొని హాయిగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఏమో సూర్యాంష్కి చదివిస్తున్నాను. వాడికి మ్యాథ్స్ ఈరోజు టీచర్ సబ్ట్రాక్షన్స్ చెప్పింది, బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ చెప్పింది, వాడికి అర్థం కాలేదంట. సో మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడికి మ్యాథ్స్లో 2 పేపర్స్ అవి సమ్స్ ఉన్నాయి చేసేటివి, అవి కూడా చేపించేశాను. అండ్ దాని తర్వాత తెలుగు అండ్ హిందీ కూడా హోంవర్క్ ఉందన్నమాట. సో అవి కూడా ఇంకా నెక్స్ట్ కంప్లీట్ చేయాలి. ఈరోజు ఫస్ట్ టైం నా ఫేస్ అనేది నేను షేవ్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ కొంచెం ఇక్కడ ఈ చీక్స్ మీద మనకి క్లియర్గా చూస్తే కొంచెం హెయిర్ అనేది గ్రోత్ మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ అప్పర్ పార్ట్ లిప్ మీద కూడా మనకి హెయిర్ అనేది చాలా ఉంటుంది కదా. సో నేను ఈ బ్లేడ్ గణేష్ అవుతుంది పక్కన హాయ్ చెప్తాను. నేను దగ్గర 3-4 మంత్స్ అయిపోయింది. ఇది మనకి చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. బట్ నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా దీన్ని ప్యాక్ అనేది ఓపెన్ చేయలేదు. ఇలా ఓపెన్ చేయగానే మనకి షార్ప్గా ఇట్లా బ్లేడ్ వస్తుంది అన్నమాట. నాకు ఇది చూస్తూ ఉంటేనే కొంచెం నేను ఇట్లా జస్ట్ నార్మల్గా ఇట్లా ట్రై చేసిన, బట్ స్కిన్కి ఇట్లా తగులుతుంది, రఫ్నెస్ వస్తుంది. సో ఫేస్కి ఏదైనా క్రీమ్ కానీ మాయిశ్చర్ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ సెరమ్ ఉంటుంది కదా, సో సెరమ్ కూడా మనం పెట్టుకుని అప్లై చేయొచ్చు తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడైతే నేను ఆలివ్ ఆయిల్ పెట్టుకొని తీద్దామని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఆయిల్ పెట్టుకుంటే మనకి ఫ్రీగా సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా, సో అందుకే ఆయిల్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఆలివ్ ఆయిలే యూజ్ చేయాలని ఏం లేదు, కోకోనట్ ఆయిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫేస్ ఈ ఆలివ్ ఆయిల్ ఎక్కువ జిడ్డు జిడ్డు అనిపించదు కదా, కోకోనట్ ఆయిల్ అయితే ఇక మొత్తం ఇట్లా జిడ్డు జిడ్డు తెలుస్తూ ఉంటుంది, స్టెప్ చేస్తుంది. ఆగబెట్టాను నన్ను కదిలించకపోకేనా.
ఆయిల్ పెట్టుకుంటే ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా వచ్చేస్తుంది చూడండి. ఈ ఫింగర్ తోని ఆయిల్ ఉంది కదా జారిపోతుంది అన్నమాట. కొంచెం స్కిన్ అనేది ఇక టైట్ గా పట్టుకొని ఇక తీసేసుకుంటే సరిపోతుంది. డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి ఇక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. చాలా హెయిర్ అండ్ అలాగే మనకి ట్యాన్ ఉంటుంది అండ్ అది వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టడం వల్ల స్మూత్ గా వెళ్ళిపోతుంది అనమాట, చాలా స్మూత్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్పర్ లిప్ ట్రై చేద్దాం. నేను ఫస్ట్ టైము నేను అప్పర్ లిప్ తీయడము, నాకు హైబ్రోస్ ఉండడమే తప్ప హైబ్రోస్ చేయించుకోవడానికి. రిమూవ్ అయినట్టు మనకి తెలుస్తుంది కదా, చాలా హెయిర్ రిమూవ్ అయింది దీంతోనే, చాలా హెయిర్ రిమూవ్ అయింది. నాకు తెలిసింది కదా నేను క్లీన్ చేసేటప్పుడు ఒక చూసుకున్నప్పుడు చాలా హెయిర్ అయితే చాలా రిమూవ్ అయింది. ఆయిల్ పెట్టడం వల్ల ఇట్లా స్మూత్గా వచ్చేసింది బ్లేడ్, మనకి ఎక్కడ కట్ అవ్వడము ఎక్కడ ర్యాష్ రావడము అండ్ రఫ్నెస్గా ఉండడము, జస్ట్ నాకు ఇక్కడ ఫోర్హెడ్ దగ్గర కొంచెం రఫ్నెస్ అనేది వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు కొంచెం తెలియలేదు ప్రాసెస్ ఎట్లా చేయాలి అని చెప్పి. సో కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో 1 మంత్కి ఒకసారి మనం అలా తీసుకుంటూ ఉంటే ద రిజల్ట్ అనేది మనకి ద బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే మనం ఫేస్ ఉంచుకోవడం కరెక్ట్ కాదు, బికాస్ మనము బ్రీడ్ పెట్టి మనము మొత్తం హెయిర్ అనేది తీసాం కాబట్టి ఫేస్ వాష్ అనేది చేసేసుకుందాం. దివ్య మిల్క్ డిలైట్ ఫేస్ వాష్ హనీ, దాంతో నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. దివ్య నాకు మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే రెగ్యులర్గా మీన్స్ డైలీ మనం ఫేస్ వాష్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికైతే పింపుల్స్ ప్రాబ్లం ఉంటుందో ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది నేను ఎక్కువ నా స్కిన్కి అనేది చూశాను, నాకు ఎక్కువ పింపుల్స్ బాగా వచ్చేవి. అందుకే నేను ఫేస్ వాష్ అనేది జస్ట్ వీక్లో ఒక 2-3 టైమ్స్ మాత్రమే యూస్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆయిల్ ఇదంతా అప్లై చేసి అండ్ అలాగే మనము షేవ్ చేసాం మన ఫేస్ కాబట్టి డీప్ క్లీనింగ్ దానికోసం నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తున్నాను. నివ్యా మిల్క్ డిలైట్ ఫేస్ వాష్ హనీ, చాలా బాగుంటుంది ఇది. నివ్యా జస్ట్ మంచి ఇట్లా క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది, మధ్యలో మనకి ఇట్లా హనీలాగా చిన్న చిన్నగా ఇస్తారనమాట. ఒకసారి నా ఫేస్ అనేది నేను వెట్ చేసేసుకుంటాను. అయిపోయింది, ఫేస్ అయితే కడిగేసుకున్నాను. ఒకసారి మనం మధ్యంలోకి వెళ్ళి చూసుకుందాము ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో. నాకు కెమెరాలో ఒక రిజల్ట్ అనేది సరిగ్గా కనబడలేదు, ఒకసారి మిర్రర్లోకి వెళ్ళి చూసుకుందాము. కానీ మనం ఫేస్ వాష్ చేసుకోగానే ఫేస్ అనేది ఎప్పుడు ఎలా ఖాళీగా వదిలేదు, దానివల్ల కూడా ఫేస్ రఫ్నెస్ తెలుస్తూ ఉంటుంది, తొందరగా ఓల్డ్ కూడా అయిపోతూ ఉంటుంది, తొందరగా ముడతలు కూడా వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎట్లాగో నా టైం ఈవినింగ్ అయిపోయింది, 7:30 అయిపోతుంది, ఇంకొక 2-3 అవర్స్లో మనం ఇంకా బెడ్ ఎక్కేస్తాం పడుకుంటాం కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ నా ఫేస్కి సెరం అప్లై చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను ఏ సెరం అయితే యూస్ చేస్తున్నాను అని అంటే ఎకో హర్బ్స్
కోహర్బ్ సాఫ్రాన్ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్, బ్లెండ్ ఆఫ్ ఫేస్ ఆయిల్ అనమాట. సో ఇది నేను తీసుకొని కూడా 6 మంత్స్ అయిపోయిందండి. ఎప్పటి నుంచో షేర్ చేద్దామని అనుకుంటాను, బట్ ఈరోజు నాకు టైం కుదిరింది. యాక్చువల్లీ మర్చిపోతాను అనమాట నేను షేర్ చేయడము. రెగ్యులర్గా కూడా యూజ్ చేయను, డ్యూటీ ఆఫ్ కొన్ని వర్క్స్ వల్ల డైరెక్ట్గా మంచం మీదకి వెళ్ళిపోయి నిద్రపోతాను. ఈరోజు నన్ను కొంచెం నా ఫేస్ కేర్ అనేది తీసుకుందాము, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి అప్లై చేస్తున్నాను, మీతో కూడా షేర్ అప్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇట్లా 2 డ్రాప్స్ తీసుకొని మనం డైరెక్ట్గా ఫింగర్స్కి అప్లై పట్టుకోకుండా దీంతోనే ఇట్లా చీక్స్ మీద రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఏ సెరమ్ అన్నా కానీ ఇదే అని చెప్పట్లేదు నేను, ఏ సెరమ్ అన్నా కానీ చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే. అండ్ లిప్ బామ్ ఇస్ కంపల్సరీ, లిప్ బామ్ కావాల్సిందే. అయిపోయింది. సో ఇంక ఇలాగే ఉంటాను మంచిగా రేపటి వరకు, మంచిగా మన ఫేస్ అనేది ఇంకా ఎక్స్ట్రా గ్లోయింగ్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను నా ఫేస్ కేర్ది చిన్న పార్ట్ చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, bye, thank you so much for watching the video.